अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर पर। MA बासित ज्वेलर्स एंड वेडिंग कलेक्शन, अपोजिट सिंडिकेट बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। महबूब नगर के अमन व अमान को बिगाड़ने की कोशिश की जा रही है, ऐसा होने नहीं दूंगा, वजीर श्रीनिवास गौड़। तफसीलात के मुताबिक महबूब नगर शहर के मिनी टैंक बंड पर 24 करोड़ रुपए की लागत से निकलेस रोड तामीर किया जा रहा है। ऐसे में तालाब में मौजूद आलूदा पानी को बाहर निकाला जा रहा है। इन कामों का रियासती वजीर सियाहत व आबकारी व रुकन असम्बली महबूब नगर श्रीनिवास गौड़ ने मुआयना किया। बाद अजा इन्होंने मीडिया से बात करते हुए कहा कि रियासत में ही मिनी टैंक बंड को एक मिसाली तफरीगा का मुकाम बनाने के लिए इकदाम किए जा रहे हैं, और इन्होंने कहा कि महबूब नगर के अमन व अमान को बिगाड़ने की कोशिश की जा रही है, मैं ऐसा होने नहीं दूंगा। इस मौके पर एडिशनल कलेक्टर तेजस पावा, चेयरमैन बल्दिया नरसिम्लू, बल्दिया काउंसलर के अलावा दिगर मौजूद थे। మరి ముఖ్యమంత్రి గారి ఏది అడిగినా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది మాకు. కనుక వారి దయతో ఖచ్చితంగా ఇంకా ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా చేస్తారు. 2014 కన్నా ముందు ఒక మనిషి నడవడానికి రాకుంటుండే, ఇలా కార్లు మంచి మంచి హోటల్స్ రావడం జరుగుతుంది. 2014 కన్నా ముందు 1000 రూపాయల కట్టే కూడా దొరికేవి, ఇలా 20-30 వేలు అంటే కూడా దొరకలేదు. రేపు 100,000 రూపాయలు అంటే కూడా దొరకనట్టు ఉండాలన్నది. ఒక రిచ్ ప్లేస్గా ఈ ప్రాంతాన్ని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను చేయాలన్నది, ప్లస్ అన్ని సౌకర్యాలు ఉంటే చేయాలన్నది మా లక్ష్యం. మా ధ్యాస అంతా కూడా మామనారు పట్టణ అభివృద్ధి, మామనారు ప్రజలు దుబాయ్ పోయి బతకను, బాంబే పోయి బతకనికి పోవద్దు, ఇక్కడనే బతకాలి అని ఒక ఇండస్ట్రీస్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడనే బతకాలి, ఇక్కడనే రిచ్ కావాలని. మామనారు అంటేనే కుల మతాల కొట్లాటలు ఉండేవి, కర్ఫ్యూలు ఉండేవి. ఇవాళ గడిచిన 7 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మత కలవలు లేవు. ఎవరు మతాన్ని వాళ్ళు పూజించుకుంటున్నారు, ఎవరు దేవుని వాళ్ళు మొక్కుతున్నారు, కలిసిమెలిసి జీవనం సాగిస్తారు. మాకు బతుకు తెరువు కావాలని ఆలోచన చేస్తారు. కనుక కొందరు ప్రశాంతంగా ఉన్న మావునారు కూడా మళ్ళీ ఎట్లా అల్ల కలవలు చేయాలని కూడా కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మత కలవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాయి, హిందూ ముస్లింలు కొట్లాట పెట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, యువతను తప్పుదో పట్టించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ పాచికలు చెల్లవు, ఎందుకంటే అన్ని మతాల యువకులు చైతన్యవంతులైన మేము మా తల్లిదండ్రులకి దండం పెట్టాలి, మంచిగా బతకాలి, గౌరవంగా ఉండాలి మేము అని చెప్పి ఎవరైనా ఈ ప్రయత్నం చేస్తే కూడా వాడిని అక్కడనే ఆ మాటల్లోనే అవి పైకి రాకుండా అనే చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజాప్రతినిధులు కానీ యువకులు కానీ ఉన్నారు. కనుక యువకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో దేశంలో చూస్తూ ఉన్నారు, చాలా ప్రాంతాల్లో ఒక చిన్న అలజడి సృష్టించి ప్రజలు అల్లకలోం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయం చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు ఎవరే కావచ్చు, కానీ అలాంటి ప్రయత్నం ఈ పార్టీ మా పార్టీ అని కాదు, మా పార్టీ ఆ పార్టీ కాదు, ఎవరైనా సరే ఏ దుష్టశక్తులు మారున్నారో అల్లకలోం చేయాలని ప్రయత్నం చేస్తే ఊరికి ప్రసక్తి లేదు. ఇలా ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు. గుడి పక్కల నుంచి ఒక ఇమాం పోతుంటాడు, ధూప అయితే పూజారి అని నీళ్ళు తాగుతాడు. మందిర పక్కన నుంచి పూజారి పోతుంటే కూడా ఇమాం సాప్తుల పానీదేవ్ అని చెప్పి తాగిపోతున్నాడు. అంటే అలాంటి భరోసా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇలా మహబూబ్నగర్లో ఉంది, కనుకనే మహబూబ్నగర్ అభివృద్ధి అవుతుంది. ఈ జరుగుతున్న అభివృద్ధిని చాలామంది చేస్తూ ఉన్నాం. మా టార్గెట్ ఎంత ఏంటంటే ఫ్యూచర్లో ఈ నీళ్ళను కూడా కృష్ణానది నీళ్ళతో నింపాలన్నది. మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్ చెరువును కూడా, ఈ పెద్ద చెరువును కూడా కృష్ణా జలాలతో నింపి ఇక్కడ చేపల పెంపకము, రొయ్యల పెంపకము, ఫ్లోటింగ్ రెస్టారెంట్ మంచి ముఖం కూడా కడుక్కునేటట్లు చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. భగవంతు సహకరిస్తే తొందరలో అవుతుంది. అగర్ ఆప్ హమారా యే వీడియో యూట్యూబ్ పర్ దేఖ్ రహే హై తో సబ్స్క్రైబ్ కర్నా నా భూలే ఔర్ బెల్ ఐకాన్ దబాయే, ఔర్ అగర్ ఆప్ హమారా యే వీడియో ఫేస్బుక్ పర్ దేఖ్ రహే హై తో పేజ్ కో లైక్ కరే ఔర్ ఫాలో కరే।